नमस्कार प्रेक्षक शुभोदय डिसेंबर 31 2021 संवसरा चवर रोज रेपी 2022 संवत्सर आंग्ल नूतन संवत्सर प्रारंभम पात संवत्सर 2021 संवसरा वीडोल पलकू కొత్త ఆంగ్ల నూతన సంవత్సరం 2022 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ కొత్త నూతన సంవత్సరం మొత్తం విశేషంగా అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు ఈ రోజు పాటించాలో ఈ రోజు ఎలాంటి విధివిధానాలు పాటిస్తే రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం విశేషంగా యోగిస్తుందో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు స్నానం చేసే నీళ్ళల్లో ప్రతి ఒక్కరూ కూడా కొద్దిగా పెరుగు కలుపుకొని స్నానం చేయాలి. ఈ రోజు శుక్రవారం, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన వారం. ఈ సంవత్సరంలో ఆఖరి రోజు డిసెంబర్ 31వ తేదీ కొద్దిగా నీళ్ళల్లో పెరుగు కలుపుకొని స్నానం చేసినట్లయితే లక్ష్మీ కటాక్షానికి రాబోయే సంవత్సరం మొత్తం సులభంగా పాత్రలం కావచ్చు. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం తేనె నోట్లో వేసుకొని బయటికి వెళ్ళాలి. ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని బయటికి వెళ్ళాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం రాబోయే కాలంలో విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈ రోజు చక్కగా రాతి ఉప్పు కలిపినటువంటి నీళ్ళతో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత గృహంలో పూజా మందిరంలో చక్కగా ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నట్లుగా మూడు వత్తుల దీపాన్ని వెలిగించాలి. అలాగే లక్ష్మీ కటాక్షం కోసం తామర గింజల మాల ధారణ చేయటం ద్వారా లేదా తామర గింజల మాలతో ఓం శ్రీం నమః అనే మంత్రాన్ని జపించుకోవటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే దేవాలయానికి వెళ్ళి దేవాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, మీ రాశిని బట్టి కానీ మీ నక్షత్రాన్ని బట్టి కానీ రాశ్యాధిపతి లేదా నక్షత్రాధిపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అంతేకాకుండా ఈరోజు ఇంట్లో ప్రత్యేకమైన విధి విధానాలతో రాత్రి సమయంలో దీపాలు వెలిగించాలి. గృహంలో ఆగ్నేయ దిక్కులో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం పెట్టి ఓం రం అగ్నేయే నమః అనేటటువంటి చిన్న నామాన్ని జపించుకుంటే అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా సకల సంపదలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈశాన్య మూల గృహంలో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం పెట్టి ఓం హం ఈశానాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవటం ద్వారా ఈశాన్యానికి అధిపతి అయినటువంటి ఈశ్వరుడి అనుగ్రహం ద్వారా 2022 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఉత్తర దిక్కులో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఓం సం కుబేరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించుకోవటం ద్వారా కుబేరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈరోజు సాయంకాలం పూట మీ గృహంలో ఆగ్నేయ దిక్కులో, ఈశాన్య దిక్కులో, ఉత్తర దిక్కులో దీపాలు వెలిగించండి. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి మీ గృహంలో పూజా మందిరంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం సిద్ధింపజేసుకోవచ్చు. రేపు 2022 జనవరి 1వ తేదీ ఆంగ్ల నూతన సంవత్సరానికి మొట్టమొదటి రోజు. ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే రేపు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. కలిర్దశ సహస్రాంతే త్యక్త్వా యాంతి నిజం పదం. 10,000 ఏళ్లకి ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నాడు. పైగా 10,000 ఏళ్ల వరకు ఉండే ఒక మహాక్షేత్రాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ. అది పురుషోత్తమ క్షేత్రం, పూరీ క్షేత్రం. అదొక దివ్యక్షేత్రం. అది కాశీ, బృందావనం, పూరి ఈ మూడు ప్రళయ కాలాల్లో కూడా ఉండే క్షేత్రములని మనకి చెప్తున్నారు. కనుక పురుషోత్తమ క్షేత్రాన్ని కూడా మనం ధ్యానించాలి. 10,000 ఏళ్ల తర్వాత అది గుప్తమైపోతుంది, నశించదు కూడా జగన్నాథ క్షేత్రం. ఇక తర్వాత 10,000 ఏళ్లకి క్రమంగా ఏమవుతుందో చూపిస్తున్నాడు. సాధవశ్చ పురాణాని శంఖాని. సాధువులు కనిపించరు, ఇక పురాణాది విద్యలు లుప్తమైపోతాయి, శంఖము కనిపించదు. ఇక వేదోక్త కర్మలు క్రమంగా తొలగిపోతాయి, దేవపూజలు ఉండవు. దేవపూజ, దేవనామ, తత్కీర్తి, గుణకీర్తనం ఇవన్నీ కూడా అంతరించిపోతాయి. వేద వేదాంగ విద్యలు అంతరించిపోతాయి. తర్వాత గ్రామదేవతలు అంతరిస్తారు, వాళ్ళు కనబడరు.
ఇక ఉన్నదేమిటయ్యా అంటే వ్రతములు తపస్సులు కూడా క్షీణించిపోయి వామాచార రత సర్వే మిథ్యాహ కపట సంయుతాహ ఇది పైగా 10,000 ఏళ్లకి తులసి ఉండదు. ఇది కూడా బాధాకరమైన అంశం చెప్తున్నారు. తులసి రహిత పూజ భవిష్యత్ తత్పరం. ఇక ఉండే మానవులు ఎలాంటి వాళ్ళంటే శఠాహ క్రూరాహ దాంభికాశ్చ మహాహంకార సంయుతాహ చోరాశ్చ హింసకాహ సర్వే భవిష్యంతి తత్పరం. అటు తర్వాత క్రమంగా శఠులు అంటే మూర్ఖులు క్రూరులు హింసకులు ఉంటారు. పైగా స్త్రీ పుం భేదములు కనబడవు అన్నాడు. సర్వే స్త్రీవసగా పుంసహ ఎవరు కోపగించుకోవద్దు. దయచేసి పురుషులందరూ స్త్రీలకు లొంగి ఉంటారు, ఇళ్లలో అధికారమంతా వాళ్ళదే అని ఇక్కడ చెప్పాడు. పైగా లొంగదీసుకోవడంలో స్త్రీలు తర్జనై భర్త్సనై సస్వత్ స్వామినం తాడయంతి చ. తెలుగు చేస్తే కొంచెం బాధాకరంగా ఉంటుంది. తర్జని బెదిరిస్తారు, తిడతారు. గృహేశ్వరీచ గృహిణి గృహీ భృత్యాధికోధమ. ఇంటికి ఇల్లాలి మహారాణి, అది శాస్త్రమే ఒప్పుకుంటుంది కాదనం. కానీ వీడు బంట్ అయిపోతాడు. అది పూర్వం ఏంటి, ఇంటికి ఆమె రాణి వాడు రాజు, ఇప్పుడు వాడు బంట్ అనమాట. ఆమె రెండు బాధ్యతలు. అందుకే భృత్యాధికో అధమహ అన్నాడు. భృత్యుడు కంటే అధమం. చేటీ దాస సమహ, డబ్బుకు పనిచేసే దాసుల్లో ఉంటాడు సుమా అక్కడ. కర్తారో బలినోగేహే ఇవి ఉంటాయి. పైగా ఎవరికి అధికారం ఎక్కువ ఉంటాయి ఏందంటే, తెలుగులో సామెత ఉంది అది ఇక్కడ చెప్తున్నాడు, ఆలివైపు వాళ్ళు అయిన వాళ్ళు అన్నాడు. ఇక్కడ ఇంట్లో మర్యాద భార్య వైపు బంధువులకు ఉంటుంది, కానీ భర్త వైపు బంధువులకి పలకరింపులు మర్యాదలు ఉండవు అని వివరిస్తున్నాడు. సత్యహీన జనా సర్వే సస్యహీనా చ మేదిని. జనులందరూ సత్యహీనులు, భూమి సస్యహీనము అన్నాడు. ఇక్కడ క్రమంగా బీజములు పొల్లిపోతాయన్నాడు. ఇప్పుడే మనం చూస్తున్నాం చూడ్డానికి ఎంతెంత పళ్ళు, లోపల రసం ఉండదు, తింటే జబ్బులు వస్తాయి. అది మనం చూస్తున్నాం, ఎంత నిగనగలాడుతూ కనబడతాయో సత్తు మాత్రం ఉండవు. హైబ్రిడ్ సాంకర్యం లక్షణం అది. ఏం చేస్తాం, అవే గోచరిస్తూ ఉంటాయన్నాడు. ఇక్కడ పైగా క్షీరహీనాస్తదా గావహ, ఆవులకి పాలుండవు. అంతేకాదు పుణ్యజంతు వివర్జిత, భూమి గోవులు మొదలైన పుణ్యజంతువులు లేకుండా ఉంటుంది. పైగా ఎక్కడ చూసినా అక్కడ అలీకవాదిన, కపటపు మాటలు మాయలు పన్నేవాళ్ళు, ధూర్తులు మోసగాళ్ళు కనబడతారు. ఆఖరికి పెద్ద గొప్ప క్షేత్రములు కూడాను సస్యహీనములైపోతాయి, ఊసర క్షేత్రములైపోతాయి. ఇవి వివరిస్తున్నాడు క్రమంగా. ఇళ్లల్లో వంటలు వండేవారెవరో వివరిస్తున్నాడు అక్కడ. అశాస్త్రంగా ఉన్నటువంటి స్త్రీలు వండుతారు ఇక్కడ వర్ణించి చూపిస్తున్నాడు. ఇక్కడ అందుకే పుంచలి వార్ధుషా జీవా కుట్టని జరజస్వల విప్రాణం రంధనాగారే భవిష్యత్ పాచిక. వంటలు వండేవాళ్ళు వీళ్ళు అయ్యా అన్నాడు. అన్నానా నియమో నాస్తి, అన్న నియమం లేదు, అది వచ్చింది. ఆశ్రమాణాం జనానాచ సర్వే మ్లేచ్ఛాహ కలయుగే. వేదరహిత ధర్మమే మ్లేచ్ఛం అంటే మొత్తం మ్లేచ్ఛమే వ్యాపించి ఉంటుంది సుమా. మొత్తం కలిగి ఉన్నప్పుడు సర్వం మ్లేచ్ఛమయం జగత్. మొత్తం మ్లేచ్ఛ అలంకరణ, మ్లేచ్ఛ వస్త్రధారణ, మ్లేచ్ఛ భాష. శాస్త్రములు ఏవయ్యా అంటే మ్లేచ్ఛ శాస్త్రాహ. ప్రతివాడు మ్లేచ్ఛ శాస్త్రములే చదువుతూ ఉంటారు సుమా. అంతేగాని వైదిక ధర్మశాస్త్రములు చదవరు. ఇవి వివరించారు మొత్తం. పైగా మొత్తానికి క్రమక్రమంగా వేదాలు చెప్పుకోవడానికి కూడా మిగలవు, అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే చిత్రం ఏంటంటే ఈ కలి ఉండేది నిజానికి ఇతర యుగాలతో పోలిస్తే తక్కువ కాలమే. పాపాత్ములందరినీ ఆ యుగాల్లో కట్టకట్టి దాచిపెడతాట. కలియుగం రాగానే డంప్ చేసి పడేస్తాడు ఇక్కడ. వీళ్ళవన్నీ అయిపోయిన తర్వాత పాప సంస్కారం అయిన తర్వాత అప్పుడు వస్తాట స్వామి. విప్రస్య విష్ణు యశశః పుత్ర కల్కిర్భవిష్యతి నారాయణ కళాంశ్చ భగవాన్ బలినాం వరః. అప్పుడు నారాయణుడు విష్ణుయసుడు అనబడేటువంటి మహానుభావునికి పుత్రుడుగా ఉద్భవిస్తాడు. శంబళ గ్రామము, ఇప్పటికీ శంబళ గ్రామము హిమవత్పర్వత ప్రాంతములందు సామాన్య మానవుల దృష్టికి గోచరం కాని సిద్ధభూమిగా ఉన్నది. ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నప్పుడు అతడే కాదు, నేను కృష్ణుడిని ఒకటి తయారయ్యాడు పౌండ్రుక వాసుదేవుడని. ద్వాపర యుగం గనక ఆయన ఉన్న కాలంలో మరొకడు తయారయ్యాడు, దెబ్బతిన్నాడు. కలికి ఇంకా రాలేదు, రాబోయే కలికి ఎప్పుడొస్తాడో ఎదురు చూడొద్దు. వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ చాలు మనకి. కలిలో స్మరించి తరించడానికి ఆ పరమాత్మ చాలు వాసుదేవుడు. అందుకు ఇంతవరకు సరస్వీదేవి నదీ స్వరూపం ఏ విధంగా అంతరిస్తుందని చెప్తూ అక్కడి నుంచి కలి లక్షణాలన్నీ చెప్పాడు. ఈ విధంగా భవ్యమైన సరస్వీదేవి యొక్క ఆరాధనని వివరించి చూపిస్తున్నాడు. అటు తర్వాత చెప్తున్న వాటిలో భూమికి సంబంధించిన ఉపాసన కూడా చెప్పుకుందాం అనుకున్నాం. ఎప్పుడూ భూదేవికి నమస్కరించాలి. పొద్దున్న నిద్రలేస్తూనే మనం సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వామి అని నమస్కారం చేసుకుని దిగుతాం. అంతేకాదు శ్రీ వసుధాయై నమః ఈ మంత్రం ఎప్పుడూ చేసుకోవచ్చు. మనం ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ
లేదా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ భూమికి నమస్కరించవలసింది ఇది. అయితే బీజాక్షరములతో దేవీ భాగవతంలో చెప్పినప్పటికీ సభా మర్యాదలను అనుసరించి సమూహంలో బీజాక్షాలు చెప్పరాదు, స్వాహాకారములు చెప్పరాదు అన్నారు గనక అందరూ చేసుకోదగిన మంత్రముగా శాస్త్రం మర్యాదలతో చెప్తున్నది శ్రీ వసుధాయే నమః. ఇది వసుధ అనగా సంపదలను ధరించినది, అందుకు వసుంధర వసుధ. అలా అన్నప్పుడు అన్ని సంపదలు ఇస్తోంది భూదేవి, అందుకు వసుధాదేవిని ఎల్లవేళలా ఆరాధించుకోవాలి. ప్రత్యేకించి గృహారంభంలో, నూతన గృహప్రవేశాల్లో వాపీకూప తటాకాలు తవ్వేటప్పుడు, అందుకే భూమిని ఏ విధంగా బాధ పెట్టినా దండం పెడతారు మన వాళ్ళు. ఎంత గొప్ప దేశం అండి భారతదేశం. ఆఖరికి పొలం దున్నే ముందు భూమికి నమస్కారం చేయాలి, నుయ్యి తవ్వితే భూమికి నమస్కారం చేయాలి, ఇల్లు కట్టేటప్పుడు భూమి అనుమతి తీసుకుని ఆరాధన చేయాలి. రామాయణం చదవండి, ఒక్కొక్క చోట చిత్రకూటం, పంచవటి, ఇక్కడ రామచంద్రమూర్తి ఆశ్రమాలు కట్టేటప్పుడు ముందు భూమిని పూజ చేస్తాడు. అందుకు భూమి పూజ అని మనం చేస్తాం, శంఖం చేస్తాం. శంఖ పూజ అంటే మనం శంఖం అక్కడ పెట్టడం, శంఖస్థాపన అంటాం. అదొక పద్ధతి కాదనం కానీ ఖమ్ అంటే గొయ్యి అని అర్థం. ఇప్పుడు మనం తవ్వబోతున్నాం, అక్కడ చేసిన తవ్వకాలు మనకు శుభం కలిగించాలి, అందుకు శం అంటే శుభం. శుభం కలిగించే తవ్వకం చేయబోతున్నాం కనుక శంఖ, ఖమ్ అంటే గొయ్యి లోతు అని అర్థం. శంఖానికి కూడా పేరు అందుకు వచ్చిందండి, దాని లోపల గొయ్యి ఉంటుంది, అది శం శుభంకరమైనది, అందుకే దానికి శంఖం అని పేరు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. కృష్ణ పరమాత్మ లక్ష్మీదేవి తమ దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరికి కూడాను ప్రసాదిస్తారు. ఈ ధనుర్మాసంలో విష్ణుతత్వంతో కూడినటువంటి లక్ష్మీతత్వం విరాజిలింపచేసేటువంటి అత్యంత కీలకమైన ప్రభావం కుచోలోపాఖ్యానంగా గోదాదేవి మనకు పాశురాల్లో వివరించింది. బాల్యమిత్రుడైనటువంటి కుచేలుడు కృష్ణ పరమాత్మ సందర్శనం కోసం వెళ్ళినప్పుడు తన భార్య ఇచ్చినటువంటి అటుకులు, ఆ చినిగిపోయిన వస్త్రాలతోనే ఆ యొక్క ద్వారకా నగరాన్ని చేరుకొని కృష్ణుని చెంతకు వెళ్ళగానే చిన్ననాటి స్నేహితుని పట్ల ఉన్న స్నేహ వాత్సల్యం కృష్ణునిలో అనిర్వచనీయమైన ప్రేమానుభూతిని కలిగించి ఆ కుచేలుని సత్కరించడం జరిగింది. నా కోసం ఏం తెచ్చావు అంటూ తనంతటా తానుగా ఆ యొక్క అటుకులను తాను గుప్పెటతో స్వీకరిస్తూ ఉన్న సందర్భంలో పక్కనే రుక్మిణీదేవి చిరునవ్వు చిందించింది. అంటే కర్మవశాత్తు పట్టినటువంటి దురదృష్టం, అతి బీదరికం, ఆ ఒక్క గుప్పెడు అటుకులను పరమాత్మ స్వీకరించడంతోనే మటుమాయమైపోయాయి. కుచేలునికి దారిద్ర్యం తీరిపోయింది. ఆ పరమాత్మ ప్రేమతో స్వీకరించాడు, ఆనందంతో స్వీకరించాడు. అందుకే ఇక్కడ కావలసింది భక్తి. భక్తితో ఎవరైనా సరే ఉదకమైన పుష్పమైన మనఃపూర్వకంగా సమర్పిస్తే చాలు, తాను సంతృప్తుడై లక్ష్మీదేవితో కూడి తరగని సంపదను ప్రసాదిస్తాడన్నమాట. కుచేలుడికి ఆ భాగ్యం కలిగింది కదా అంటూ కుచేలోపాఖ్యానం గురించి ఆ పాశురాలలో చాలా చక్కగా వివరణ ఇచ్చింది. కుచేలుడంతటి సన్నిహిత స్నేహితునికి దారిద్ర్యాన్ని తొలగించిన పరమాత్మ మన పట్ల తన యొక్క ప్రేమేక స్వరూపాన్ని క్రీగండితో చూపి మనకు కూడాను పరమోత్కృష్టమైనటువంటి ఆనందతత్వాన్ని ప్రసాదించబోతున్నాడు. గోపికలారా, మీరంతా కూడాను త్వర త్వరగా స్వామివారి సేవకు బయలుదేరండి అంటూ అభివర్ణించింది తన పాశురాలలో. అటువంటి అద్వితీయమైన పాశురాలను మనం కూడా మనసు నిండా తలుచుకొని గనక పడిస్తే మనకు పట్టినటువంటి కర్మరీత్యా వచ్చినటువంటి దరిద్రం తొలగిపోయి
లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వచ్చి తీరుతుంది కదా మరి సర్వే జనా సుఖినో భవంతు सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलं लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां नेटि कालमान विशेषालनु गमनिद्दां స్వస్తి శ్రీ చాంద్రమాన. ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:49, సూర్యాస్తమయం 5:48. తిథి ద్వాదశి ఉదయం 10:37 వరకు, నక్షత్రం అనురాధ రాత్రి 10:01 వరకు, వర్జం రాత్రి 8:58 నుంచి 4:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:01 నుంచి 9:45 వరకు, మరల రాత్రి 12:40 నుంచి 1:24 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:42 నుంచి 2:08 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12:00 వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:00. నేటి విశేషం ప్రదోషం శుక్రవారం, ధనుర్మాసంలో 16వ శుభదివసం. ప్రదోషం సందర్భంగా సూర్యాస్తమయం నుంచి 12:12 సమయంలో మారేడుదలాలతో ఆ శంకరుణ్ణి అర్చించడం ద్వారా సంపదలు వృద్ధి చెందుతాయి. ఉదయకాలం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 పర్యాయములు, లక్ష్మీ హృదయం 5 పర్యాయములు, కనకధారాస్తవం 3 పర్యాయములు పారాయణ చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీనారాయణులకు మారేళ్ళదాలతో అర్చన చేసుకోవడం ద్వారా సంపదలు వృద్ధి చెందుతాయి, రక్షించబడతాయి, అనుభవయోగ్యాలు అవుతాయి. ధనుర్మాసంలో 16వ శుభదివసం రోజున గోదాదేవి కీర్తిస్తోంది. గోపికలంతా కలిసి నందభవనం దగ్గరికి వచ్చారు. మొదటి ద్వారపాలకుడు లోపలికి పంపించేశాడు. రెండో ద్వారపాలకుడు, మీరంతా ఎవరు అని గట్టిగా అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, మేమంతా కృష్ణుని యొక్క ఆశీర్వచనం కోసం వచ్చాం, మేము వ్రతం చేస్తున్నాం, ఆ వ్రతానికి పర అనేటువంటి వాద్య విశేషాన్ని ఇస్తానని మా కృష్ణుడు వాగ్దానం చేశాడు, రమ్మన్నాడు, అందుకని వచ్చాం అని చెప్పారు. అతడు కూడా లోపలికి పంపించాడు. అక్కడ ఆ కృష్ణుణ్ణి పర అనే వాద్య విశేషాన్ని కోరుతూ స్తుతిస్తున్నారు. నేటి ఆణిముత్యాలు సాధ్యం కాదన్న భావన మనసులోంచి తొలగించడమే విజయపథంలో తొలి అడుగు. పరమతృప్తితో జీవనం చేసేవారు పోతన గారు. ఒక రాత్రి వేళ ఆయనకి ఎందుకో ఎవరో ఏడుస్తున్నట్లు అనిపించింది. దీపం పట్టుకుని చూశారు. తెల్లటి బట్టలు కట్టుకుని ఏడ్చి ఏడ్చి కళ్ళకి ఉన్నటువంటి కాటుక కరిగిపోయి పవిట మీద పడి వక్షస్థలం అంతా కూడా తడిసిపోయింది నల్లటి కాటుక నీటితో. ఆ దీపం ఎత్తి పట్టి చూశారు. ఓ, సరస్వతీదేవి ఏడుస్తోంది. ఈ జాతి పోతన గారికి రుణపడిపోయారు తెలుగు వాళ్ళందరూ. సరస్వతీదేవి అంతటిది బాధపడింది. భాగవతం అంకితం ఇచ్చేస్తారేమో ఎవరికైనా రాజుకని. కాటుక కంటి నీరు చనుకట్టు భయంబడ ఏల ఎచ్చదో కైటభరాజు మద్దనుని గాదిలి కోడలా
ఓ మదంబ నిన్నాకటికిన్ కులిపోయి ఎల కిరాత కీచకులకొన్ అమ్మను త్రిశుద్ధిగ నమ్ము భారతి. అమ్మా నన్ను నమ్మమ్మా, నిన్ను పట్టికెళ్ళి ప్రభువులకు అమ్మేస్తాననుకుంటున్నావా, అంకితం ఇస్తాననుకుంటున్నావా, ఇవ్వనమ్మా. కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఇలయచ్చదో కైటపరాజు మర్దనుడి గదిలి కోడలా. ఓ మదంబ ఓ హాటక గర్భురాణి, హాటక గర్భురాణి హిరణ్య గర్భుని ఇల్లాలా, హాటక గర్భురాణి నిన్నాకటికిందుని భోజియల కర్ణాట కిరాత కీచకులకున్ అమ్మను నేను అంకితం ఇవ్వనమ్మా, భాగవతం రామచంద్ర ప్రభువుకే అంకితం ఇస్తాను, నన్ను నమ్మమ్మా, త్రిశుద్ధిగా నమ్ము భారతి అని చెప్పుకున్నారు. బాలరసాల సాల నవ పల్లవ కోమల కవ్య కన్యకన్ కూళ్ళులకిచ్చి అప్పడుపు కూడు భుజించట కొంటే సత్కవుల్ హాలికులైననేమి, మరి అంతకయున్ బగలేకయున్న గౌద్ధాలికులైననేమి, నిజదారసుతోదర పోషణార్థమై అంకితమిచ్చి ఎవరో ఇచ్చినటువంటి బంగారం డబ్బు తెచ్చుకుని జీవనం చేయడం కన్నా ఈ భాగవతాన్ని రామచంద్ర ప్రభువుకి అంకితమిచ్చి పొలాన్ని దున్నుకుని వచ్చినటువంటి ఆ ధాన్యంతో పొట్ట పోసుకుని భార్యా బిడ్డల్ని పోషించుకుని రెండు ఆవుల్ని కాపాడుకుంటూ జీవనం చేస్తాను కానీ ఒకరికి అంకితం ఇవ్వనని చెప్పారు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులం బడక సమ్మతి శ్రీహరికిచ్చ చెప్పేయి బమ్మిర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగా. బమ్మిర పోతరాజు అనబడేటటువంటి నేను, నేను అంటే పోతనగారు అని, నేను ఈ భాగవతాన్ని ఎవరికి అంకితం ఇవ్వను, అంకితమిస్తే వాళ్ళు నాకేవో కానుకలు ఇస్తారు, ఆ కానుకలు పుచ్చుకుని ఇంటికి వెడితే ఎన్నాళ్ళు ఉంటాయి అవి, ఏదో ఒకనాడు ఈ శరీరం పడిపోతుంది, పడిపోయిన తర్వాత జీవుడు వెడుతుంటే యమధర్మరాజు గారు వచ్చి నీ చేత రామచంద్ర ప్రభువు భాగవతం పలికిస్తే అమ్ముకున్నావురా అని నన్ను పట్టికెళ్ళి కొరడాలతో కొడతాడు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు పుచ్చుకొని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులం బడక సమ్మతి శ్రీహరికిచ్చ చెప్పే ఈ బమ్మిర పాతరాజొకడు. ఆ సమ్మెట పోట్లు నేను పడలేను, నాకు వద్దు యమధర్మరాజు గారితో సంబంధం, నేను దీన్ని రాముడికి అంకితం ఇచ్చేస్తున్నానని చెప్పి పరమభక్తితో భగవంతుడికి అంకితమిచ్చినటువంటి వారు. అటువంటి పోతనగారు భాగవతాన్ని ప్రారంభం చేస్తే నారద మహర్షి వ్యాసభగవానుడితో మాట్లాడుతూ ఎందుచేత వ్యాసభగవానుడి యొక్క హృదయంలో అటువంటి అశాంతి కలిగిందో చెప్పి భాగవతాన్ని ఆంధ్రీకరించమని చెప్పినప్పుడు వ్యాసభగవానుడు ఒక మాట అడిగాడు నారదుణ్ణి. నారద, ఈ విషయం నువ్వు చెప్పావు కదా, చాలా సంతోషం, భాగవత రచన చేస్తాను. శిమ్యాశ్రమము అనేటటువంటి ఆశ్రమంలో కూర్చుని చేశాడు భాగవత రచన వ్యాసుడు. కానీ అసలు నా మనసులో ఉన్నటువంటి విలితి నీకు ఏ కారణం చేత అర్థమైంది, ఇంత గొప్ప శక్తి నువ్వు ఎలా పొందగలిగావు, నిరంతరం ఆ మహతి అనబడేటటువంటి వీణ మీద నువ్వు భగవంతుని యొక్క నామాన్ని ఎందుకు పలికించగలుగుతున్నావు, నీ యొక్క విశేషాన్ని నాకు చెప్పన్నాడు. నారదుడు నవ్వి, దీనికంతటికీ కారణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా వ్యాసభగవానుడా, సత్సంగంలోంచి వచ్చింది. ఒకనొకనాడు నేను గత జన్మలలో ఒక దాసీ పుత్రుణ్ణి, పాపం మా అమ్మకి పెళ్ళైన క్రొత్తలోనే భర్త వెళ్ళిపోయాడు, నేను ఒక్కడినే కొడుకుని, ఆవిడ యొక్క ప్రేమ అంతా నా మీదే పెట్టుకుంది. అలా ఉన్న కాలంలో ఆమె ఒక బ్రాహ్మణుల యొక్క గృహంలో దాస్యం చేసేది, నేను కూడా ఆమెతో పాటే వెళ్ళి ఆ బ్రాహ్మణుల ఇంట్లో దాస్యం చేస్తూ ఉండేవాణ్ణి, అమ్మకి సహాయం చేస్తూ. ఒకప్పుడు చాతుర్మాస్యం వచ్చింది, మహాత్ములైనటువంటి వారు కొందరు ఆ ఇంట విడిది చేశారు. నేను అపచారంబులు లేక నిత్య పరిచర్యాభక్తియుక్తుండనై ఉపచారంబులు చేయ సత్కరుణతో వారు ఎంత సంతోషం పొందేటట్టుగా నేను పరిచర్య చేశానంటే, అపచారంబులు లేక ఎన్నడూ కూడా ఒక్క పొరపాటు నా వల్ల జరగకూడదని వాళ్ళకి సేవ చేసేటప్పుడు నిత్య పరిచర్యాభక్తియుక్తుండనై ఉపచారంబులు భక్తితో సలపగా కారుణ్య సంయుక్తులై వాళ్ళు నేను ఎంతో భక్తితో ఏ సమయానికి వాళ్ళకి ఏది కావాలో ఆ ఉపచారాన్ని వాళ్ళకి అలా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఎంతో సంతోషించి దీనవత్సలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. వాళ్ళకేముంది, వాళ్ళు ప్రీతి పొందారంతే, ప్రీతి పొందిన కారణం చేత వాళ్ళు నా కుడిచివిలో భగవత్ సంబంధమైన జ్ఞానాన్నంతటినీ ఉపదేశం చేసేశారు. ఆ మహానుభావులు చేసినటువంటి ఉపదేశం కారణంగా నాకు భగవత్ సంబంధమైనటువంటి భక్తి జ్ఞానములు అంకురించాయి.
ఆ భక్తి జ్ఞానములు కలగగానే విశేషమైన ఆనందం కలిగింది. అబ్బే ఇక ఈ సంసారము ఈ సంబంధములు అన్నీ కృతకములని తెలిసిపోయింది. కానీ నా మీదే ప్రాణం పెట్టుకున్న మా అమ్మ కోసమని ఈ లోకంలో కొంతకాలం మా అమ్మతో తిరిగాను. తిరిగినప్పుడు ఒకరోజు రాత్రి చీకటి వేళ ఆవు పాలు పితకడానికి వెడుతున్న మా అమ్మ ఒక పెద్ద పావు పడగ మీద కాలు వేస్తే పావు కరిచింది. మా అమ్మ నోట వెంట నురుగులు కక్కుతూ నా వంక చూసి ఏడుస్తూ ప్రాణం వదిలేసింది. ఉన్న ఒక్క అనుబంధం తెగిపోయిందని నేను భగవంతుణ్ణి అదే పనిగా ధ్యానం చేస్తూ అరణ్యములు పట్టి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అపారమైన ధ్యాననిష్టలో కూర్చునుండగా ఒక్క క్షణం తళుక్కన శ్రీమన్నారాయణ దర్శనమై అంతర్ధానమైపోయాడు. నాకు తృప్తి కలగలేదు, వెంపర్లాడిపోయాను ఆయన దర్శనం కోసం. అప్పుడు ఆయన వాణి వినపడింది, ఈ జన్మలో నీకు దర్శనం చేసుకునేటటువంటి అదృష్టం లేదు, కానీ మహాత్ములతోడి సంగమును పొందావు, ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తావు, తపస్సుతో ధ్యానంతో జీవితాన్ని గడుపు, విడిచిపెట్టిన తరువాత మళ్ళీ వేరొక సృష్టి ప్రారంభమవుతుంది, అప్పుడు నువ్వు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సృష్టిలో మరీచి మొదలైన ప్రజాపతులతో కలిసి పుడతావు, నిరంతరము నా నామాన్ని గానం చేస్తూ మహతి అన్న వీణ మీటుతూ ఉంటావు, పుట్టుకతోనే గొప్ప జ్ఞానము కలుగుతుంది, మహర్షి అవుతావని నన్ను ఆశీర్వదించారు. ఆ కారణం చేత వేరొక సృష్టికాలమునందు బ్రహ్మగారికి మరీచి మొదలైనటువంటి ప్రజాపతులు ఉత్పన్నమైనప్పుడు నేను కూడా వచ్చాను. అపారమైన విష్ణుభక్తితో మహతి అన్న వీణ మీద భగవన్నామాన్ని పలికిస్తూ ఉంటాను. ఆ భగవద్భక్తి తత్పరత చేత ఓ వ్యాసమునీంద్రుడా, ఇవాళ నీకు భాగవత రచన చెయ్యవలసిన అవసరం గురించి చెప్పగలిగాను అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అర్జునుడు నవ్వుతూ, మహాత్ములారా, మీరు ఊరికే ప్రేక్షకులై చూస్తూ ఉండండి, ఎందుకు ఈ గలవ చేస్తున్నారు మీరు, ఊరికే నా పక్క నిలబడండి, ఎందుకు ఈ గందరగోళం చేసుకుంటున్నారు, మహానుభావులారా నా మాట వినండి, లేదు రేపటి నుంచి మా ఏరియాలో ఉండాలా, మీ ఏరియాలోనే ఉంటాను, మా అగ్రహారం వదిలిపే, మేము ఫ్రీగా మీకు ఇల్లు ఇస్తాం, అట్లనే చేయొచ్చు, అట్లనే చేయొచ్చు, తొందర లేదు, మా ఇంట్లో ఉండండి, పైన పోర్షన్ ఖాళీ మీ అందరికీ అదే, అదే కావచ్చు, మీరు ఎంత ఉండండి చాలు అంతే పర్వాలేదు అని చెబుతున్నారు. వీరి సంగతి నేను చూసుకుంటాను కదా, మీ చేత కాదు, నేను చూసుకుంటాను కదా, మీరే నాకు అండ, మీరు ఆశీర్వదించండి చాలంతే అని అంటూనే వీళ్ళందరికీ ఏదో మహా ఆనందం. విప్రులందరికీ కూడా నేను వందల కొద్ది బాణాలను ప్రయోగిస్తాను, చూస్తూ ఉండండి, బుసగొట్టే పాములను మంత్రాలతో నివారించినట్లుగా వీరిని నివారిస్తాను చూడండి అని ధనస్సును పట్టుకొని భీముడి ప్రక్కన నిలబడ్డాడు. రెండు ఏనుగులు శత్రువుల ఏనుగులపై పడినట్లుగా భీమార్జునుడు, కర్ణుడు మొదలైన వారిపై పడ్డారు, యుద్ధానికి దిగారు. అక్కడ పండుగ వాతావరణం అంతా పోయింది, గోవింది కొట్టకపోయింది, యుద్ధ వాతావరణం ఎలుకొంది, పరిగెత్తిపోవటమే జనమంతా, వద్దే వద్దు అని కొంతమంది చూస్తున్నారు పైన, కొంతమంది కింద పడి పైన పడి పరిగెత్తిపోతున్నారు, అమ్మోయ్ ఇదేంటో, మనం భోజనశాలకు పోదాం పదండి, అక్కడ కూడా యుద్ధం గిద్దం జరిగితే చాలు, తొందరగా భోంచేస్తాం పదాన్ని పరిగెత్తారు. కొంతమంది మాత్రం చూస్తున్నారు, అందరి ముఖాల్లోనూ చిరునవ్వులు, సంతోషం. వీళ్ళ విప్రులు మాత్రం వెళ్ళలే ఎవరు కూడా, తొలగి వాళ్ళంతా, వాళ్ళ సంతోషం తొలగిపోయింది వాళ్ళలోదంతా కూడా, భయం వచ్చేసింది, రోషావేశాలు వాళ్ళందరికీ చోటు చేసుకున్నాయి, అందరూ కోపంతో ఊగిపోతున్నారు, రెండు భాగాలు అయిపోయాయి. అప్పుడు యుద్ధానికి సిద్ధమైనటువంటి రాజులు ఈ విప్రుల యుద్ధానికి దిగారు, విప్రుడు కూడా తయారైపోయారు, అందరు కూడా, వాళ్ళు కూడా చిన్న చిన్న బాణాలు, చిన్న చిన్న కత్తులు పట్టుకున్నారు, కొంచెం తెచ్చుకున్నారు బాణాలంతా పక్కలో అడిగి, ఈ వేరే రాజులు కూర్చోంటారు కదా వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగారు, వాళ్ళు ఇచ్చారు, తీసుకోండి మేమనక వాళ్ళ ఈ తట్టు మేము వెళ్ళము, మీరే తీసుకోండి పర్వాలేదని ఇచ్చారు, వాళ్ళందరూ ఇచ్చారు, వాళ్ళంతా తీసుకొని ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. అప్పుడు కొంతమంది అభ్యాసం చేస్తున్నారు, అది గద తీసుకొని కత్తి తీసుకొని యుద్ధశాస్త్రమే శస్త్రాభ్యాసమని చేస్తున్నారంతా కూడా, ఎందుకంటే యుద్ధానికి వెళ్ళటానికి ఎప్పుడు వాళ్ళు అభ్యాసం చేస్తారో తెలియదు. కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి దిగాడు. మద్రరాజు
శల్యుడు భీముడితో యుద్ధానికి దిగాడు. అయిపోయింది, భాగభాగాలు అయిపోయినాయి. సభామంటపం నుంచి బయటకు వెళ్ళినటువంటి దుర్యోధనుడు యుద్ధం జరుగుతుందని విని మళ్ళీ లోపలికి వచ్చాడు. ఇంకా పోలేదు వాడు, ఏదో భోజనశాలకు వెళ్ళాడే అనుకో, మళ్ళీ లోపలికి వచ్చాడు. రాజులతో కలిసి బ్రాహ్మణులతో మృదువుగా యుద్ధం చేయసాగాడు. మృదువుగా అట. ఇంతలో అర్జునుడు చెప్పాడు, వాడి బాణాలతో కర్ణుణ్ణి కొట్టాడు. కర్ణుడు వాడిని తట్టుకోలేకపోయాడు. అతి కష్టం మీద అర్జునుడిని ఎదురించసాగాడు. యుద్ధంలో వారి నేర్పును వర్ణించలేము, అంత అద్భుతంగా ఉంది. ఒకరినొకరు జయించాలనేటువంటి కోపంతో ఇద్దరూ పోరాడుతున్నారు. వీరోక్తులు పలుకుతూ యుద్ధం చేస్తున్నారు. కర్ణుడు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి అర్జునుడి పరాక్రమం గొప్పగా ఉందని గ్రహించి కోపంతో యుద్ధం చేస్తున్నాడు. ఈ బ్రాహ్మడికి ఎంత శక్తి ఉంది, ఎంత అర్జునుడిలాగానే కొడుతున్నాడే. అర్జునుడి నుండి బాణాలు ఖండించి బిగ్గరగా అరిచాడు. అది చూసి సైనికులందరూ కర్ణుడిని మెచ్చుకుంటున్నారు. కాసేపు వదిలాడు మన అర్జునుడు, నా బాణాలు కొట్టని కొలతాను వేసినప్పుడు కొన్ని కొట్టాడు, కొట్టనే కావలసిగా వదిలాడు. కొడుతూనే ఆనందం అయిపోయింది కర్ణుడి తట్టు వాళ్ళకి. అది కొంచెం ఓడినట్టుగా చూపించాలి కదా, ఇదంతా మాయ కదా. అప్పుడు అర్జునుడు మళ్ళీ నిదానంగా విజృంభణ పెరిగిపోతూ ఉండటం చూసి కర్ణుడు ఇలా అనుకున్నాడు, ఓ విప్రోత్తమ, యుద్ధంలో నీ పరాక్రమం గొప్పగా ఉంది, నీ ప్రదర్శన నాకు సంతోషాన్ని కలిగించింది, ఎంత అద్భుతంగా చేస్తున్నావు, నీ ముఖంలో దుఃఖం లేదు, అలసట లేదు, బాధ లేదు, నువ్వు సమస్త శస్త్రాస్త్రాలను వశంలో ఉంచుకున్నావు అనిపిస్తుంది, వాటితో విజయం పొందుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఎవరు నువ్వు, పరశురాముడివా లేక ఇంద్రుడివా లేదా ఉపేంద్రుడివా, నిజరూపాన్ని ప్రకటించుకోవటం ఇష్టం లేక ఇలా రహస్యమైన రూపంతో వచ్చి నాతో యుద్ధం చేస్తున్నావని నాకు అనిపిస్తుంది. నహి మామాహవే క్రుద్ధం, నహి మామాహవే క్రుద్ధం, అన్య సాక్షాత్ సచీపతేహే, అన్య సాక్షాత్ సచీపతేహే, పుమాన్ యోధయితుం శక్తః, పుమాన్ యోధయితుం శక్తః, పాండవాద్వా కిరీటినః కిరీటినః. కోపించిన నన్ను యుద్ధంలో ఎదిరించాలంటే అవతలివాడు సాక్షాత్ ఇంద్రుడైనా ఉండాలి, లేదా ఒకడు పుట్టాడట, వాడు లేడు ఇప్పుడు పోయాడు, అర్జునుడైనా ఏ ఉండాలి. అంతేగాని నన్ను ఎదిరించటం మరొకటి వల్ల కాదు, మరొకటికి సాధ్యం కాదు అంటున్నటువంటి కర్ణుడితో అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కర్ణ, నేను పరశురాముణ్ణి కాదు, శాస్త్రాలు శస్త్రాలు తెలిసినటువంటి బ్రాహ్మణ్ణి మాత్రం. నిష్టగా గురూపదేశంతో బ్రహ్మాస్త్రాన్ని ఇంద్రాస్త్రాన్ని నేను పొందాను, ఇప్పుడు నిన్ను జయించాలని యుద్ధంలో నేను నిలబడ్డాను, నువ్వు నిలబడన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా ఆలోచించాడు, బ్రహ్మ తేజస్సును జయించలేము, ఇది జయించటానికి సాధ్యం కాదు, బ్రహ్మ తేజస్సు ముందు ఏ ఇతర శక్తులు పనిచేయవు అని భావించి నేను ఇక నిల్చుంటే నేను ఓడిపోతాను, ఎందుకంటే బ్రహ్మ తేజస్సు అది, బ్రాహ్మడు, బ్రాహ్మడితో యుద్ధం అనేది సామాన్యం కాదు అని భావించి కర్ణుడు యుద్ధాన్ని విడిచి వెనక్కి వెళ్ళిపోయాడు. నమస్కారం పెట్టి, బ్రాహ్మణులతో నేను యుద్ధం చేయను నేను అని వెళ్ళాడు. మరో చోట శల్య భీమసేనులు మదపుటి ఏనుగులు కొట్లాడుకున్నట్లుగా కొట్లాడుకుంటున్నారు. వారికి విద్య బలము పుష్కలంగా ఉన్నాయి, వారికి యుద్ధ పద్ధతులు తెలుసు. ఇద్దరూ గట్టిగా అరుచుకుంటూ మళ్ళీ 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 కొట్టుకుంటున్నారు. పిడికిళ్ళు మోకాళ్లతో ఒకరినొకరు పొడుచుకుంటున్నారు, ఒకరినొకరు లాక్కుంటున్నారు, తోసుకుంటున్నారు, పిక్కుంటున్నారు, యుద్ధం చేసుకుంటున్నారు. ఒక్కటికి చెప్పడానికి వీల్లేదు. బండరాళ్ళు పడినంత దెబ్బలతో ఒకరికో డమ్మా డమ్మా అని పడుతున్నారు. ఇద్దరు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఒకడు పడితే ఇంకోడు పడతాడు, ఒకడు పడితే ఇంకోడు మీద పడతాడు. ఇంతలో భీముడు హఠాత్తుగా శల్యుడి పైకెత్తేసి విసురుగా నేలకేసి కొట్టాడు ఒకపాడు శల్యుడిని. అది చూసి విప్రులందరూ పకపకా నవ్వి తమ సంతోషాన్ని ప్రకటించారు. ఈ పనికి శల్యుడికి వెంటనే అనుమానం వచ్చింది, కర్ణుడికి అనుమానం వచ్చింది.
వెంటనే రాజులందరూ భీముణ్ణి చుట్టుముట్టి ఇలా అనుకున్నారు, ఈ విప్రులిద్దరూ సాధువులు, వీరు ఎవరి పుత్రులో ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి. ఎందుకంటే పరశురాముడు, ద్రోణుడు, అర్జునుడు తప్ప యుద్ధంలో ఈ కర్ణుడిని ఎదిరించేవారే లేరు. కృష్ణుడు, కృపుడు తప్పితే యుద్ధంలో దుర్యోధనుడు ఎదుట నిలిచేవారే లేరు. మద్రరాజు శల్యుణ్ణి పడగొట్టాలంటే అవతలివాడు బలరాముడో అథవా భీముడో దుర్యోధనుడో అయి ఉండాలి. ఇలా పడగొట్టడం ఇతరులకు సాధ్యం కాదు. అయినా ఈ విప్రులతో యుద్ధం మనకెందుకు? బ్రాహ్మణాఖి సదా రక్ష్యా సాపరాధాపి నిత్యదా, సాపరాధాపి నిత్యదా, అథైనానుపలభ్యేహ పునర్యోత్స్యామ వృష్టవత్, పునర్యోత్స్యామ వృష్టవత్. రాజుల మాటలు విని భీమార్జునుడు శాంతించి సంతోషించారు. వద్దులే, ఇప్పుడు వీళ్ళ దగ్గర వద్దు మనకు యుద్ధం. ఇది కోపావేశంతో వెళ్ళి ఈ బ్రాహ్మణుల దగ్గర యుద్ధం చేస్తే మనమంతా ఏమైపోతామో తెలియదు. అందుకని ఇది చాలా పెద్ద రగడైపోతుంది, వదిలేస్తాం. సంతోషపరిచిన తర్వాత చూసుకుందాం, ఇంకెప్పుడైనా చూసుకుందాం. ఈ అద్భుత కార్యాన్ని చూసి శ్రీకృష్ణుడు ఆ రాజులతో వీరు ధర్మబద్ధంగానే ద్రౌపదిని పొందారు అని యుద్ధాన్ని ఆపించాడు. ధర్మబద్ధంగా పొందారు కదా. రాజులు శ్రీకృష్ణుడి మాట విని ఆశ్చర్యపోతూ తిరిగి తమ దేశాలకు వెళ్ళిపోయారు. భీమార్జునులు బ్రాహ్మణులతో చుట్టుముట్టబడి అతి కష్టం మీద బయటకు పడ్డారు. అంత వదులుతారా, మా ఇంటికి రండి, 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 మా ఇంటికి రండి. ద్రౌపదిని చూడాలి కదా అందరూ. ద్రౌపదిని చూడలేదే, అందుకని అందరికీ ఆశ, ద్రౌపదిని చూడాలి, మేము రాండి, మా ఇంటికి రండి. కానీ దినం ఒకరోజు ఒక్కొక్క ఇంటికి వస్తామని ఒప్పందం అయింది. జన సమూహం నుండి బయటపడి భీమార్జునులు ముందు వెళుతూ ఉండగా వారి వెనుక ద్రౌపది నడిచింది. అంతే, ఇంకా ఏ విచారణలు అంతా గెలుచుకున్నారు, ద్రౌపది ఒక్కటే వస్తున్నది. ఈ దృశ్యాన్ని శత్రువులు చూశారు. భీమార్జునులు పూర్ణిమ నాడు మేఘాల నుండి బయటపడి ఉదయించిన చంద్రసూర్యుల్లాగా శోభించారు. ఇంతలో ఇంటి వద్ద ఉన్న కుంతీదేవి మాత్రం సమయానికి పుత్రు రాలేదని తలడిల్లిపోయింది. అది భిక్షా సమయం, ఆ సమయానికి పాండవులు ఇంటికి రావాలి, కానీ రాలేదు. ఆమె కీడును శంకిస్తూ రకరకాలుగా ఆలోచిస్తూ చింతించింది. ఒకవేళ కౌరవులు వీరిని గుర్తించి చంపారేమో, ఈ స్వయంవరానికి వచ్చినప్పుడు ఏమైనా అయిందో ఏమో, లేదా మాయావులైనటువంటి రాక్షసులు చంపారేమో, లేక వ్యాస మహర్షి చెప్పిన మాటలు కూడా వ్యర్థమైపోయాయా అని పుత్రుల మీద ప్రేమతో కుంతీదేవి చింతిస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. అప్పుడు బ్రాహ్మణులతో కలిసి ఆవరించబడ్డ అర్జునుడు తాము నివసిస్తున్నటువంటి ఇంటిలోకి ప్రవేశించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 190వ అధ్యాయం. భిక్ష సమయం అవుతున్న కూడా పిల్లలు ఇంటికి రాలేదని కుంతీదేవి కంగారు పడుతోంది. అదే సమయానికి భీమార్జునులు తాము నివసిస్తున్నటువంటి ఇంట్లోకి వెళ్ళారు. తల్లితో, అమ్మ భిక్ష తెచ్చాము అన్నారు. అప్పుడు కుంతీదేవి, కుటీగతాసా త్వనవేక్షపుత్రౌ ప్రోవాచ భుంక్తేతి సమేత్య సర్వే పశ్చాచ్చ కుంతీ ప్రసమీక్ష కృష్ణాం, పశ్చాచ్చ కుంతీ ప్రసమీక్ష కృష్ణాం, కష్టం మయా భాషిత మిత్యువాచ, కష్టం మయా భాషిత మిత్యువాచ. కుటీరంలో ఉండి కొడుకులను చూడకుండానే తెచ్చిన భిక్షను అందరూ కలిసి భుజించండి అంది. వెంటనే తల ఎత్తి ద్రౌపదిని చూసి, అయ్యయ్యో, నేను ఇలా అన్నానేమిటి, ఎంత తప్పు మాట్లాడాను అని బాధపడింది. ద్రౌపది చేతిని పట్టుకొని
ధర్మరాజు వద్దకు వచ్చి ధర్మలోప భయంతో చింతిస్తూ ఇలా అంది, నాయన ఈమె ద్రుపదుడి కూతురు ద్రౌపది. ఈమెను నా దగ్గరకు తీసుకొని వచ్చి భిక్ష తెచ్చామని చెప్పారు నీ తమ్ములైన భీమార్జునులు. ఎంత పని చేశారు? అయితే అందరూ కలిసి తినండి అని నేను అన్నాను. నా ఈ మాట అసత్యం కాకూడదు. పాంచాలికి పాపం అంటకూడదు. ఎవరికీ అధర్మ భీతి కలగకూడదు. దీనికి మార్గం ఏమైనా ఉందా? ఉంటే చెప్పు అంది. అప్పుడు ధర్మరాజు కాసేపు ఆలోచించి తల్లిని ఓదారుస్తూ అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున ఈ ద్రౌపదిని గెలుచుకున్నవాడివి నువ్వే కదా, కనుక ఈమె నీతో ఉంటేనే బాగుంటుంది. శాస్త్రవిధి ప్రకారం అగ్నిసాక్షిగా నువ్వు ఈమెను పెళ్లి చేసుకో అన్నాడు. అర్జునుడు, అన్నా నా చేత అధర్మపు పని చేయించకండి. పూర్వం పెద్దలెవరూ కూడా ఈ అధర్మాన్ని చేయలేదు, కనుక ముందుగా నువ్వు పెళ్లి చేసుకోవాలి, తర్వాత భీమసేనుడు పెళ్లి చేసుకోవాలి, తర్వాతనే నేను పెళ్లి చేసుకోవాలి, తర్వాత నకులుడు, ఆ తర్వాత సహదేవుడు పెళ్లి చేసుకోవాలి. భీముడు, నేను, నకుల సహదేవులు, ఈ రాజకన్య నీ మాట ప్రకారం నడుచుకుంటాం, కనుక ఇప్పుడు ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించు, ఏది మంచిదో అది చెయ్యి, ద్రుపదుడికి మేలు కలిగించేటువంటి పనిని చెయ్యి, మేమందరము నీ మాటను ఆచరిస్తాం, మమ్మల్ని ఆజ్ఞాపించు అన్నాడు. అందరూ ఆ మాటలు విని పాంచాలి మీద చూపులు నిలిపారు. ఆమెను తమ హృదయాలలో నిలుపుకున్నాడు అందరూ. ద్రౌపది రూపాన్ని విధాత సర్వప్రాణికోటిని ఆకర్షించేటట్లుగా తీర్చిదిద్దాడు. ఎందుకంటే అగ్ని 5 మందికి 5 రూపాలుగా కనపడింది ఆవిడ. అందుకని ప్రతి ఒక్కరూ ఏమిటి 5 మందికి ఒకే స్త్రీ అని కాదు, అగ్నిలో పుట్టిన స్త్రీ 5 మందికి 5 రీతిగా కనపడింది. ఒకే స్త్రీ 5 మందికి 5 రకాలైనటువంటి మాయతో కనపడింది, ఒకే మాదిరిగా ఉంది. ఇతర స్త్రీల కంటే అధికమైనటువంటి సౌందర్య రాశిగాను, సర్వప్రాణుల మనస్సును హరించే సంమోహనాశక్తిగాను ద్రౌపదిని సృష్టించాడు. అట్లా ఆ వీతి సృష్టించాడు. అప్పుడు ధర్మరాజు సోదరుల ఆకారాన్ని, చిత్త వికారాలను గమనించాడు. పూర్వం వ్యాస మహర్షి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని ఇలా అన్నాడు, అబ్రవీత్ సహితాం భ్రాతృం మిథో వేద భయానృపః మిథో వేద భయానృపః సర్వేషాం ద్రౌపదీ భార్య సర్వేషాం ద్రౌపదీ భార్య భవిష్యతి నశుభ. ఈమె కారణంగా మాలో మాకు భేదభావం రాకూడదు అని భయంతో ఇలా నిశ్చయించుకున్నాడు. వెంటనే కళ్యాణి అయినటువంటి ఈ ద్రౌపది మనందరికీ భార్య అవుతుంది అన్నాడు. మాతృవాక్య పరిపాలన యొక్క గొప్పదనం ఈ సందర్భంలో చెప్పబడింది. పాండవుల వ్యక్తిత్వం ఎలాంటిదో ఈ ఘటనలో వ్యక్తం చేయబడింది. చిన్ననాటి నుండి పాండవులు తల్లి మాటను పాటించేవారు, జవదాటేవారు కాదు. తల్లి ఏమి చెబితే దాన్నే పాటించేవారు, ధర్మ ప్రకారమే నడుచుకున్నారు. దుష్టులకు మాత్రం వారిలోని ధర్మం కనిపించదు ఖండితం, అంత విచిత్రంగానే మాట్లాడతారు, లోపాలే కనిపిస్తాయి దుష్టులకి. కానీ భగవంతుడైన కృష్ణుడికి వారిలోని ధర్మం కనిపించింది, కనుకనే వారి వెంటే ఉండి వారికి జయాన్ని ప్రసాదించాడు. కనుకనే ఈ సందర్భంలోనే, ఈ అధ్యాయంలోనే ధర్మాత్ములైనటువంటి పాండవులకు శ్రీకృష్ణుడి దర్శనం కలిగింది. ధర్మరాజు మాట విని పాండవులంతా మౌనం వహించారు. సరిగ్గా ఆ సమయంలో శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి పాండవుల నివసిస్తున్న ఇంటికి వచ్చారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.